ట్యాక్సీ డ్రైవర్స్ సీజన్ టూ ఎపిసోడ్ టూ కథలోకి వెళ్తే కిందోకి ఇప్పుడు వియత్నాంకి వెళ్తాడు ఇలా వెళ్ళిన తర్వాత లిదోంగ్ జే కేసుని పోలీసులు కరెక్ట్గా పట్టించుకోరు అలాగే లిదోంగ్జే ఇచ్చిన ఒక చిన్న మెసేజ్ సేవ్ మీ అనే మెసేజ్ని పట్టుకొని ఇప్పుడు వియత్నాంకి వెళ్తాడు కిందోకి అలా వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పేసి కిందోకి అర్థమవుతుంది మరోవైపు గోయన్ ఇప్పుడు జ సంచుల్కి కాల్ చేసి మీరు నా ప్లేస్లో ఎందుకున్నారు అని చెప్పేసి గోయన్ తెలుసుకుంటుంది ఇలా తెలుసుకున్న తర్వాత తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మరోవైపు క్యూంకు మరియు జియోన్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లీ కేసుని అడగాలి అని అనుకుంటారు అయితే పోలీసులు అస్సలు సహకరించరు అప్పుడు క్యూంకు చాలా ఎక్కువగా కథలు పడతాడు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాడు చేసిన తర్వాత పోలీసులు తనని లాక్అప్లో వేస్తాడు అంతలో పూజన్ ఫోటోలు తీస్తాడు లీజోంగ్ జే కేస్ గురించి తెలిసిన అన్ని విషయాల్ని మరొక వైపు ఇప్పుడు దూకి వెళ్ళిన తర్వాత తను ఒక గేమ్ని ఇల్లీగల్ గేమ్స్ని తయారు చేయమని చెప్పేసి దానికి సంబంధించిన మాన్యుల్ని ఇస్తారు ఇలా ఇచ్చిన తర్వాత దాని మీద ఆల్రెడీ లీజోంగ్ జే యొక్క హ్యాండ్ రైటింగ్ ఉంటుంది సేవ్ మీ అని కూడా ఉంటుంది ఇది చూసిన తర్వాత దూకికి అర్థమవుతుంది కానీ అక్కడ లీ దొంగే ఉండడు అయితే మరోవైపు తీసుకొచ్చిన కొంతమంది వ్యక్తులలో ఒక వ్యక్తి పారిపోతాడు బయటికి వెళ్ళిన తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్ళి కొరియన్ ఎంబసీకి కాల్ చేయమని అంటే సరే అని చెప్పేసి అంటారు మరొక వైపు మనకు క్యూంకు మరియు జియన్ ఇద్దరు కూడా వియట్నాంకి వస్తారు దూకికి హెల్ప్ చేయడానికి కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అసలు వాళ్ళకి కూడా తెలీదు మరోవైపు దూకి మెల్లగా ఆ జైలు నుంచి బయటికి వస్తాడు ఎందుకంటే తన స్పెట్స్ని తీసుకోవడానికి అదే టైంలో అక్కడున్న క్రిమినల్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత ఆ క్రిమినల్స్ యొక్క బాస్ ఇప్పుడు వస్తాడు ఇలా బాస్ వచ్చిన తర్వాత మీకు బుద్ధి ఉందా ఆ వ్యక్తి పారిపోయాడు ఆ రెస్టారెంట్కి రాకపోతే అని చెప్పేసి అంటారు అంతలోపు మన హీరో అంటే దూకి తన స్పెట్స్ని తీసుకుంటాడు తీసుకున్న తర్వాత అప్పుడే గోయంతో మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇలా గోయంతో మాట్లాడుతున్నప్పుడు ఈ ర్యాకెట్ మనం అనుకున్న దానికన్నా పెద్దది నిజం చెప్పాలంటే వీళ్ళు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ని అలాగే జాబ్ వెతికే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నారు ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ గేమ్స్ చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చేసి అని చెప్పి సంచులు అంటాడు ఇలా అన్న తర్వాత కుదరదు మనం అనుకున్న దానికన్నా చాలా ఘోరంగా ఉంది నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి దూకి అంటాడు మరొక వైపు క్యంకు మరియు జియన్ ఇద్దరూ కలిసి వస్తూ ఉంటే వాళ్ళు పొరపాటున లిం బొక్జేకి కనిపిస్తారు అయితే బొక్జేకి కనిపించినాక ఆల్రెడీ ఇంతకు ఇంతకుముందే చాలా ఎక్కువగా విరోధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి తనకి కనిపిస్తే చంపేస్తుంది అని చెప్పేసి క్యూంకు మరియు జియోన్ అక్కడ దాక్కుంటారు తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే ఆ క్రిమినల్స్ అందరూ వచ్చి చూసేసరికి దూకి చాలా హ్యాపీగా తన కాఫీని తాక్కుంటూ ఉంటారు మిగిలిన అన్ని రూమ్లలో అందరూ బాధపడుకుంటూ ఉంటారు అయితే అది నేను తయారు చేసిన గేమే అంటే సూపర్ అంటే అది ఇంకా ఫినిష్ కాలేదు జస్ట్ కొంచెం సేపు వెయిట్ చేయండి అలాగే ఏం టచ్ చేయకండి ఏం టచ్ చేసినా కూడా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి దూకి అంటాడు ఇలా అన్న తర్వాత సరే టచ్ చేయమని చెప్పేసి అక్కడ క్రిమినల్స్ అందరూ అంటారు అయితే దూకి యొక్క గేమ్ని చూపెట్టడానికి వాళ్ళ బాస్ని పిలుస్తారు అయితే వాళ్ళ బాస్ చూసేటప్పుడు మీరే పోగొట్టారు అని చెప్పేసి అన్న తర్వాత అక్కడ ఉన్న క్రిమినల్స్ మేము కూడా చూసాం పొద్దున అది వర్క్ చేస్తూ ఉంది అన్న తర్వాత ఆ క్రిమినల్స్ చాలా కొట్లాడుకుంటూ ఉంటారు అయితే పరిగెత్తడానికి వెళ్ళిన వ్యక్తిని కాల్ని తీసేయమని అంటే అప్పుడే దూకి వచ్చి తనని కాపాడతాడు అయితే బాస్నికి చెప్తాడు మీరు నాకు నచ్చింది చేయమన్నారు కదా మీకు గేమ్ని ప్రిపేర్ చేయాలంటే నాకు ఒక టీం కావాలి కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కావాలి నేను జస్ట్ యుఐ డిజైన్ చేస్తాను వీళ్ళిద్దరూ గ్రాఫిక్స్ కూడా డిజైన్ చేస్తారు అని చెప్పేసి అంటాడు వాళ్ళిద్దరి హెల్ప్తో తను బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు మరోవైపు కెంక్ మరియు జియోన్ ఇద్దరు కలిసి వెతుక్కుంటూ ఉంటారు ఉంటారు దూకీని అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా వాళ్ళకి అర్థం కాదు మరొక వైపు దూకి వాళ్ళిద్దరి హెల్ప్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోయిన తర్వాత తను ఒక ట్యాక్సీలో వెళ్తూ ఉంటే ఆ ట్యాక్సీలో ఉన్న డ్రైవర్ మరియు క్లీనర్ ఇద్దరు కలిసి తనని దొంగతనం చేయాలి అనుకుంటాడు వాళ్ళిద్దరిని కొట్టేసి ఆ ట్యాక్సీని తీసుకొని ఇంకా వెళ్ళిపోతాడు తర్వాత ఆ గోయంతో మాట్లాడుకుంటూ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామని చెప్పేసి ఎవరైతే దూకిని ఫస్ట్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు ఆ వ్యక్తి ట్యాక్సీ ఎక్కిన తర్వాత ప్రతి ఒక వ్యక్తికి కొరియన్ ఎంబెసీకి ఫోన్ చేసి నాకు డొమెస్టిక్ వైలెన్స్ వల్ల నేను వచ్చాను అని చెప్పేసి అంటాడు అప్పుడు ఆ వ్యక్తిని కార్ ముందట కట్టేసి నువ్వు నిజం చెప్తావా లేదా ఎన్ని టీమ్స్ ఉన్నాయి అలాగే ఏం చేస్తావు నువ్వు అన్న తర్వాత ఫైవ్ టీమ్స్ ఫోర్ టీమ్స్ వాళ్ళు ఇష్టమైనట్టు చేంజ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని మాత్రమే చేస్తారు అన్న తర్వాత ఆ వ్యక్తిని అలాగే పడేసి వస్తూ ఉంటే అప్పుడే క్యూం క్యూ మరియు జియోన్ ఇద్దరూ కలిసి దూకిని చూస్తారు చూసినాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే క్యూం మరియు జియోన్ ఇద్దరిని కలిసి తినడానికి తీసుకొని వెళ్తాడు అయితే అలా వెళ్ళిన తర్వాత మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కాబట్టి ఇద్దరు చాలా హ్యాపీగా తింటారు కానీ తినేటప్పుడు కూడా తూకి ఓకే నా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు అయితే ఇలా అడిగిన తర్వాత మరోవైపు ఇప్పుడు ఎలాగైనా సరే అందరి గురించి తెలుసుకోవాలంటే దూకికి ఒకే ఆప్షన్ ఉంది బొగ్చే తన మీద ప్రతీకారం తీసుకోవాలనుకుంటుంది సో తన ముందు వెళ్ళి ఒక చిన్నగా టిప్ ఇవ్వాలి ఏంటి అంటే ఆ అడ్రస్ ఇచ్చేసేయాలి అని చెప్పేసి అప్పుడు కిమ్ దూకి వెళ్ళి లిం బొగ్జేకి కనిపించేలాగా ఒక అడ్రస్ని ఇచ్చి వస్తాడు అలా అడ్రస్ని ఇచ్చి వచ్చాక అది లింబొగ్జే తెలుసుకుంటుంది ఆ అడ్రస్ ఏంటిదో అని చెప్పేసి అలా తెలుసుకున్న తర్వాత తన మనుషుల్ని తీసుకొని ఆ అడ్రస్కి వస్తుంది అయితే అక్కడ ఉన్న క్రిమినల్స్ అందరూ వీళ్ళెవరో మనదిక్కే వస్తున్నారు అంటే వాళ్ళందరినీ కొట్టి నరికేయండి అని చెప్పేసి బొగ్జే తన మనుషులతో చెప్తుంది అయితే ఇలా బొగ్జా చెప్పిన తర్వాత అక్కడికి లోపలికి వచ్చేసరికి కొంతమంది క్రిమినల్స్ని ఆల్రెడీ కొట్టేస్తారు మిగిలిన మెయిన్ క్రిమినల్స్ మరియు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు అక్కడ కావాలనే కిమ్ దోకి తన స్ప్రెడ్స్ని పెడతాడు అలా పెట్టిన తర్వాత బొగ్జాకి చాలా ఎక్కువగా కోపం వస్తుంది వీళ్ళందరూ కలిసి ఇప్పుడు హెడ్ క్వార్టర్స్కి పోతారు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ బాస్ చెప్తాడు అయితే నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి క్రిమినల్స్ని అందరినీ కొడతాడు హెడ్ క్వార్టర్స్కి తీసుకొని వచ్చావు అలాగే మిగిలిన అన్ని టీంలను కూడా పట్టుకొని అంటే ఎమర్జెన్సీ అని చెప్పేసి అంటాడు కిమ్ ఆ క్రిమినల్ యొక్క హెడ్ చైర్మన్ కనిపిస్తాడు అయితే ఆ క్రిమినల్ నేను చైర్మన్ ఎవరో కాదు సౌత్ కొరియాలో ఎవరైతే లీదోంగ్ యొక్క కేస్ని ఫాలో అప్ చేస్తున్నాడో ఆ పోలీస్ ఆఫీసరే అదే టైంలో ఇక లీదోంగ్ కూడా తీసుకొని వస్తారు వాళ్ళందరితో కలిసి సూసైడ్ నోట్లని రాయమణి అంటాడు అయితే ఇలా రాయమని అన్న తర్వాత నేను రాయను అని చెప్పేసి దోకి అంటాడు ఇలా అన్న తర్వాత వీళ్ళందరూ వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలకి హెల్ప్ చేయడానికి అలాగే వాళ్ళకు బ్యూటిఫుల్ కెరియర్స్ ఉంటాయి అని చెప్పేసి అన్న తర్వాత దోకి తన చేతిలోకి ఉన్న హ్యాండ్ కప్స్ని తెంచుకుంటాడు అలాగే ప్రతి ఒక్కరితో ఫైట్ చేసుకుంటూ వస్తాడు అయితే పైకి వచ్చిన తర్వాత ఆ పెద్ద క్రిమినల్ని హెడ్ ఆఫ్ ది క్రిమినల్స్ని కూడా కొడతాడు అంతలోపు ఆ చైర్మన్ అంటే పోలీస్ ఆఫీసర్ పరిగెత్తుతూ ఉంటాడు ఇలా పరిగెత్తుతూ ఉన్న తర్వాత మిగిలిన క్రిమినల్స్ తనని ఆపుతూ ఉంటే క్యూమ్ క్యూ మరియు జియోన్ ఇద్దరూ కలిసి వియత్నాం పోలీసుల లాగా డ్రెస్ వేసుకొని వస్తారు మిగిలిన క్రిమినల్స్ గన్స్ తో ఫేక్ గన్స్ తో చాలా వరకు ఆపాలని చూస్తారు అలాగే మిగిలిన క్రిమినల్స్ అందరూ సైలెంట్గా ఉంటారు ఎందుకంటే గన్స్తో గన్స్ ఉన్నాయి కాబట్టి మరోవైపు ఇక ఫాలో అవకుంటూ ఉంటాడు ఆ చైర్మన్ అవ్వకుంటూ ఉన్న తర్వాత ఒక పాడు పడ్డ పార్క్ దగ్గరికి వెళ్తారు అమ్యూస్మెంట్ పార్క్కి అలా వెళ్ళిన తర్వాత నువ్వు పోలీస్ ఆఫీసర్ అని అంటే నేను తెలుసా అని అంటే అంటే నీకు కొంచెం కూడా నా నాకు ప్రతి ఒక్కరు సంపాదించుకుంటున్నాడు నేను కూడా సంపాదించుకుంటే ఏంటి అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత యు వెరీ బ్యాడ్ అని చెప్పేసి అని అప్పుడు కిమ్ కిందోకి తన గన్ని షూట్ చేయడానికి చూస్తాడు అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్గా ట్రిగర్ షూట్ చేసే టైంకి ఇప్పుడు ఇంకో దగ్గర నుంచి బుల్లెట్ వచ్చి తాకుతుంది ఆ చైర్మన్కి అయితే సడన్గా గన్ షాట్ వినేసరికి ప్రతి ఒక్కరు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు మెయిన్గా సంచులు మరియు గ్యూన్ అసలు ఏమైంది అని చెప్పేసి గ్యుయన్ అనుకుంటూ ఉంటుంది కిమ్ దోకి కిమ్ దోకి అని చెప్పేసి ఇలా అన్న తర్వాత అయితే చైర్మన్ చంపింది ఒక స్నైపర్ అని చెప్పేసి కిమ్ దోకి అటు ఇటు చూసుకుంటూ ఉంటారు కానీ ఎవరికీ కనిపించరు అయితే ఇక్కడ ప్రస్తుతానికి న్యూస్లో ఒక ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ రింగ్ జరుగుతుంది అలాగే ఇల్లీగల్ గేమ్స్ని తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది అందరూ ఇంకా సౌత్ కొరియాకి వెళ్ళిపోతారు లీతోంగ్జేని తీసుకొని కిమ్ దోకి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు లీతోంగ్ జే వాళ్ళ నాన్నని చూసుడుతోటే హక్ చేసుకుంటాడు గట్టిగా మరోవైపు గోయూన్ వెళ్ళి తను పోలీస్ జాబ్ రిజైన్ చేస్తుంది మా ఇంకా క్యూమ్ క్యూ మరియు జియోన్ కూడా వాళ్ళ జాబ్స్కి రిజైన్ చేసి అందరూ కలిసి ఇక మళ్ళీ ట్యాక్సీ డ్రైవర్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వస్తారు అయితే లీతోమ్జే అప్పుడే మళ్ళీ తిరిగి తన జాబ్ గురించి రావాలని చెప్పేసి చూసుకుంటూ ఉంటాడు అయితే అయితే హాజున్ కూడా అక్కడికి వస్తాడు అయితే హాజున్ వచ్చిన తర్వాత బెల్ కొడతాడు అంతే తర్వాత మిగిలిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు అప్పుడే కిమ్ దోకి మనకు ఫ్లాష్ బ్యాక్ చూపెడతారు ని చంపిన వ్యక్తి ఏమంటాడంటే ఆ వ్యక్తి నాకు ఎవరో తెలియదు కానీ నేను కనుక్కుంటాను అని చెప్పేసి అక్కడ స్నైపర్ చెప్పిన మాటల్ని మనకు చెప్తారు సో మిగిలిన కథ గురించి తెలుసుకోవాలి అనుకుంటే అలాగే ఆ స్నైపర్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము